हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, बैंक निफ्टी निफ्टी तो पटो निफ्टी फाइनेंस चाल मंद मेसेज निफ्टी फाइनेंस लेवल्स इवानी अलग इंट्राडे कॉल्स लाइव कुदरट फ्रेंड्स लेके वीडियो रिकॉर्ड मैक्सिमम रेप लाइव ट्राई चेस्ता। ओके फ्रेंड्स, फर्स्ट बैंक निफ्टी चूस्ते मैं बैंक निफ्टी वन अवर चार्ट चूदा फ्रेंड्स। फर्स्ट तरवा लेवल चूदा बैंक निफ्टी वन अवर चार्ट चूस्ते इंदो चूँ फ्रेंड्स इकड़ चेर गमस्ते इक वन अवर सारी वन डे गमन ये विधा मूवई बैंक निफ्टी इप्ड वरकू चूस्ते इकडनी चूँ फ्रेंड्स इकडनी का इष्ट इकडन सर इकड़ी लोन क्रियेटी मार्केट पैक मल्ल को कंसलटेशन मल्ल क्रििये मार्केट पैक इप्ड कंसलटेशन अब चूँ फ्रेंड्स विधा चूस्ते मार्केट इकड़ी अटे हई आलरे हई दिगर क्रोत हई ने क्रििये अंत मार्केट इप्ड इकडनी मार्केट मल्ल को गैप कैंडल लो फॉर्म आई गैप मार्केट पैक न्यू हाई क्रिएट अब मल्ल साइड वेज़ किंदको ले पैक मैं इक गमें अंत यह चूँ चूपा यह एरिया चूँ अर्थम इकडिया इकड़ा एट्ला किंद మార్కెట్ పెరుగుతూ వెళ్ళిన తర్వాత కొంచెం కన్సాలిడేషన్ జరుగుతుంది మళ్ళీ ఆర్డర్స్ జనరేట్ అవుతాయి అందుకే నేను ఈ విధంగా చూసి నేను వీడియోలో సారీ టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను కొత్త బై ఆర్డర్స్ జనరేట్ అవుతుంది జాగ్రత్తగా ఉండండి అని ఎందుకంటే ఈ ఆర్డర్స్ పడి ఇప్పుడు ఈ క్లియర్ చేసుకుంటూ పైన ఆర్డర్స్ జనరేట్ చేస్తున్నారు ఆ ఆర్డర్ టచ్ చేయగానే మార్కెట్ మళ్ళీ మూవ్ అవుతూ పైకి వెళ్తుంది ఇప్పుడు ఒకవేళ రేపు గనుక మార్కెట్ లో ఈ కొంచెం పైన ఇట్లా ఓపెన్ అయ్యి ఇట్లా 2 డేస్ ఇట్లా ఫామ్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ కిందకు వస్తుందా లేదా పైకి వెళ్తుందా మనం ఐడెంటిఫై చేయొచ్చు అయితే ఇప్పుడున్న సిచువేషన్ లో కొత్త హై ని క్రియేట్ చేసిన తర్వాత మార్కెట్ అప్పుడు మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేస్తారా లేదా ఇంకా నిఫ్టీ లో ఇంకా పైకి వెళ్తుందా అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇలా ఫండమెంటల్ గా చూస్తే మార్కెట్ ఈ విధంగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఫ్రెండ్స్ కొత్త హైస్ క్రియేట్ అయినప్పుడు మనకు పాత డేటా ఏం దొరకదు కాబట్టి దాన్ని బట్టి మనకి ఆర్డర్స్ అనేవి ఎలా జనరేట్ అవుతున్నాయి ఏ క్యాండిల్స్ ద్వారా జనరేట్ అవుతున్నాయి ఐడెంటిఫై చేయటమే మనం చేయొచ్చు లేకపోతే ఓవరాల్గా పాత క్యాండిల్స్ ఉంటాయి అంటే డేటా ఎక్కువగా ఉంటే మనం దాన్ని బట్టి మనం ఆర్డర్స్ ఎక్కడెక్కడ జనరేట్ అవుతాయి చూడొచ్చు ఇప్పుడు కొత్త క్యాండిల్స్ ఏం దీని పైన క్యాండిల్స్ లేవు కాబట్టి ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఏ విధంగా మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉందని ఇది ఫండమెంటల్గా బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ ఫ్రెండ్స్ టెక్నికల్గా చూస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవాల్ కూడా మనం అనుకున్నట్టే జరిగింది అయితే రేపు ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 3 to 155 మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా ఉంటుంది దీని పైన ఉన్నంత వరకు మార్కెట్ 3 to 583 ఇది రెసిస్టెన్స్ గా ఉంటుంది అది బ్రేక్ అయితే 3 to 704 మనం ఫస్ట్ టార్గెట్ గా పెట్టుకోవచ్చు ఒకవేళ 3 to 155 కింద మార్కెట్ సస్టెండ్ అవుతుంటే 3 to 170 3 3 1 725 అనే సపోర్ట్ గా ఉంటుంది అది బ్రేక్ అయితే 3 1 604 అనేది మనం ఫస్ట్ టార్గెట్ గా పెట్టుకోవచ్చు అయితే ఇది ఎప్పుడైనా సరే అప్సైడ్ వెళ్ళాలి అనుకుంటే 3 to 583 వరకు వెయిట్ చేయండి అది బ్రేక్ అయినాక అప్సైడ్ వెళ్తూ అప్సైడ్ ఆర్డర్ బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అప్పుడు బై సైడ్ వెళ్ళండి ఒకవేళ సెల్ చేయాలనుకుంటే 3 1 725 ఏదైతే ఉందో అది బ్రేక్ అయితేనే ఫర్దర్గా సెల్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి కాబట్టి షార్ట్ సైడ్ వెళ్ళండి ఒకవేళ ఈ మధ్యలో ఈ రేంజ్ మధ్యలో ఈ త్రూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రేంజ్ మధ్యలో ట్రేడ్ చేయాలనుకుంటే స్కాల్పింగ్ కానీ లేదా స్వింగ్ ట్రేడింగ్ కానీ ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాగే మన వీ ప్యాటర్న్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మనం ట్రేడ్ చేసుకుని ఎగ్జిట్ అవుతుంటాం ఇది బ్యాంక్ నిఫ్టీ పార్ట్కి సంబంధించిన అనాలిసిస్ ఫ్రెండ్స్ అట్లాగే నిఫ్టీలో కూడా చూస్తే నిఫ్టీలో కూడా చూడండి ఫ్రెండ్స్ వన్ డే క్యాండిల్ పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుద్ది వన్ డే క్యాండిల్లో కూడా సేమ్ మన బ్యాంక్ నిఫ్టీ ఎట్లా మూవ్ అయిందో అలాగే మూవ్ అవుతుంది అయితే ఇప్పుడు చూడండి ఆల్రెడీ మూవ్ అయింది ఇక్కడ లో హైని ఫామ్ చేసుకుని కన్సల్టేషన్ అయింది మళ్ళీ ఒక లోన్ క్రియేట్ చేసి మళ్ళీ కన్సల్టేషన్ అవుతుంది ఈ విధంగా మార్కెట్ వెళ్తుంది కాబట్టి రేపు ఇట్లాగే సేమ్ 1 to 2 డేస్లో హైని క్రియేట్ చేసి పైకి వెళ్తుందా లేకపోతే కిందకు వస్తుందా అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ కూడా హైని క్రియేట్ చేసినా చూడండి ఇది నార్మల్ క్యాండిల్స్ ఫామ్ చేసుకుంటూ కొంచెం ఆర్డర్స్ అన్నీ ఎందుకంటే కింద సెల్ ఆర్డర్స్ అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ అవి క్రియేట్ అయితేనే ఫర్దర్గా అప్ సైడ్ మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగి అంటే ఇలాంటి క్యాండిల్స్ కానీ పడితే మనకు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగి కింద ఉన్న సెల్ ఆర్డర్స్ క్లియర్ అయితే కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అప్పుడు మార్కెట్ మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అయితే అప్పటి వరకు మార్కెట్ ఈ విధంగా మూవ్ అవుతూ అంటే కొంచెం మూవ్ పైకి వెళ్తూ కిందకు వస్తూ సైడ్ వేస్ట్లో మూవ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే కింద ఉన్న ఆర్డర్స్ క్లియర్ అయితేనే ఎందుకంటే పైన ఆర్డర్ జనరేట్ అవ్వాలంటే డౌన్లో ఉన్న కింద ఆర్డర్స్ క్లియర్ అయితేనే మనకు పైన బై ఆర్డర్ జనరేట్ అవుతాయి అప్ ట్రెండ్లో ఒకవేళ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు
పైన ఉన్న బై ఆర్డర్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తేనే కింద ఉన్న సెల్ ఆర్డర్స్ అన్ని క్లియర్ అయ్యి అప్పుడు మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అప్ సైడ్ వెళ్తున్నప్పుడు కింద సెల్ ఆర్డర్స్ అట్లాగే ఉంచి పైకి వెళ్తారు, డౌన్ సైడ్ వస్తున్నప్పుడు పైన ఉన్న బై ఆర్డర్స్ అట్లాగే ఉంచి కిందకు వస్తారు. కాబట్టి ఈ విధంగా ఆర్డర్స్ క్లియర్ చేసుకుంటూ ఒకదానికొకటి మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఫండమెంటల్గా నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ ఫ్రెండ్స్. అయితే టెక్నికల్గా చూస్తే నిఫ్టీలో ఇది చూడండి ఫ్రెండ్స్, 14530 అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్గా ఉంది. ఈ 14530 పైన ఉన్నంత వరకు మార్కెట్ 14626 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది మనకి మేజర్ రెసిస్టెన్స్గా ఉంది. ఇది బ్రేక్ అయితే 14656 అనేది మనం ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. అలాగే 14530 ఏదైతే ఉందో అది మనకు సపోర్ట్గా ఉంటుంది. అది బ్రేక్ అయితే ఫర్దర్గా మనం కింద 14432 అనేది మనకు మేజర్ సపోర్ట్గా ఉంది. అది బ్రేక్ అయితే 14402 మనం ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. అయితే నిఫ్టీలో 14626 రెసిస్టెన్స్గా ఉంటుంది, 14432 సపోర్ట్గా ఉంటుంది. రెసిస్టెన్స్ బ్రేక్ అయితే 14656 వచ్చి టార్గెట్ పెట్టుకోవచ్చు. అలాగే సపోర్ట్ బ్రేక్ అయితే 14402 వచ్చేసి మనం ఫస్ట్ టార్గెట్గా పెట్టిన ఛాన్స్ ఉంటుంది. ఇది నిఫ్టీ స్పాట్కి సంబంధించిన అనాలిసిస్ ఫ్రెండ్స్. అలాగే చాలామంది అడుగుతున్నారు, అందుకే ఇందులో కూడా అప్డేట్ చేస్తున్నాను. నిఫ్టీ ఫైనాన్స్ సర్వీస్ వచ్చేసి ఇది లాట్ కూడా 40 ఉంది. ఇది కూడా సేమ్ నా దృష్టిలో నాకు నేను అనుకుంటాం అయితే ఇది మనం నిఫ్టీ 50 అలాగే నిఫ్టీ జూనియర్ ఎట్లా అనుకుంటున్నాము, బ్యాంక్ నిఫ్టీ జూనియర్గా దీన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే ఇందులో కూడా ఒక 3 డేస్లో చూస్తే వాల్యూమ్స్ పెరుగుతూ వెళ్తున్నాయి. ఇది కూడా మంచి మూమెంట్ వస్తుంది. అంటే మనకి బ్యాంక్ నిఫ్టీ ఎలా అయితే మనకి ఎక్కువ పాయింట్స్ వస్తూ ఉంటాయో తక్కువ టైంలో, అలాగే ఇందులో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఫండమెంటల్గా నార్మల్గా, ఎందుకంటే ఫస్ట్ నుంచి ట్రేడ్ అవుతున్నా కూడా ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మాత్రమే మనకు ఫ్యూచర్లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి రేపు కనుక ఓపెన్ అయిన తర్వాత 15652 మేజర్ సపోర్ట్ రెసిస్టెన్స్గా ఉంటుంది. అయితే 15652 పైన ఉన్నంత వరకు మార్కెట్ 15794 అనేది రెసిస్టెన్స్గా ఉంటుంది. ఇది బ్రేక్ అయితే 15833 అనేది మనం ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. అలాగే 15652 కింద ట్రేడ్ అవుతుంటే మార్కెట్ 15510 అనేది మనకు సపోర్ట్గా ఉంటుంది. ఇది బ్రేక్ అయితే 15469 అనేది మనం ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటే మీకు ఒకవేళ కన్ఫ్యూజన్గా ఉంది, లేకపోతే మార్కెట్ మూమెంట్ అర్థం కావట్లేదు, అంటే ఒక 2-3 డేస్ లెవెల్స్ ఎట్లా ఇస్తూ ఉంటాయి కాబట్టి 2-3 డేస్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినాక ఇందులో కూడా మూమెంట్ ఎలా వస్తుంది, ఏ టైంలో మంచి వాల్యూమ్స్ క్రియేట్ అవుతున్నాయి, ఎట్లా రెసిస్టెన్స్ సపోర్ట్స్ ఉన్నాయి, అంటే ప్రైస్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది ఇందులో చూడండి. అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు ట్రేడ్ చేయండి. లేదు ఈజీగానే ఉంది, నార్మల్గానే మనం ట్రేడ్ చేయడం కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది, ఆల్రెడీ మనం ట్రేడ్ చేస్తున్నాము, ఎగ్జిట్ ఎంట్రీ అనేది పర్ఫెక్ట్గా తెలుసు అనుకున్నప్పుడు ఈ లెవెల్ పెట్టి ట్రేడ్ చేసి మనీని గెయిన్ చేయండి. స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకుని ఈజీగా ట్రేడ్ చేయండి. ఎందుకంటే కొత్తగా ఉంది, కొత్త ఇన్స్ట్రుమెంట్ వచ్చింది కాబట్టి దాంట్లో ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు ఎక్కువ వాల్యూమ్స్ ఉన్నాయా, లేకపోతే ట్రేడ్ చేయగలుగుతామా, లేకపోతే ఎగ్జిక్యూట్ అవుతాయా లేవని డౌట్స్ వస్తూ ఉంటాయి. అందుకే ఫస్ట్ ఇలా అబ్జర్వ్ చేసిన తర్వాత పేపర్ ట్రేడింగ్ ఏం చేయక్కర్లేదు ఫ్రెండ్స్, క్యాండిల్స్ని అబ్జర్వ్ చేయండి ప్రైస్ యాక్షన్ బట్టి. ఎందుకంటే పేపర్ ట్రేడింగ్కి రియల్ టైమ్ ట్రేడింగ్కి చాలా తేడా ఉంటుంది. పేపర్ ట్రేడింగ్ అంటే మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయము, డైరెక్ట్గా లైవ్లో చూస్తూ ఉంటే రాసుకుంటాం కాబట్టి మనకంత టెన్షన్ ఉండదు, ఎంట్రీ ఎగ్జిట్లు ఈజీగా ఉంటాయి. కానీ రియల్ టైంలో, ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి యూనిట్ టెస్ట్ రాయడానికి ఎంత తేడా ఉంటుందో అట్లాగే మనం ఇంట్రాడేలో ట్రేడ్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా చూసుకుంటూ మనం, ఎందుకంటే రియల్ టైంలో అనుభవిస్తేనే ఆ టెన్షన్ ఆ పెయిన్ అనేది మనకు తెలుస్తుంది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది అని. ఈ విధంగా ఇది ట్రేడ్ చేయండి, మంచి మనీని గెయిన్ చేయొచ్చు. ఇది నిఫ్టీ ఫైనాన్స్కి సంబంధించిన అనాలిసిస్ ఫ్రెండ్స్. అలాగే వీటికి సంబంధించిన ఫ్యూచర్కి సంబంధించి, అంటే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచరు, నిఫ్టీ ఫ్యూచరు, నిఫ్టీ ఫైనాన్స్ ఫ్యూచర్కి సంబంధించిన లెవెల్స్ నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను దాని ద్వారా. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, అంటే స్పాట్ను చూసి ట్రేడ్ చేయలేకపోతున్నాము, 2 క్యాండిల్స్ని అబ్జర్వ్ చేసుకుంటాను. వాళ్ళ కోసం నేను అందులో టెలిగ్రామ్లో నేను ఫ్యూచర్కి సంబంధించిన లెవెల్ అప్డేట్ చేస్తున్నాను. ఎవరైనా దీన్ని బట్టి ట్రేడ్ చేయలేను అనుకున్న వాళ్ళు అందులో చూసి ట్రేడ్ చేయండి. ఎందుకంటే ఇవాళ చూస్తే మీరు బ్యాంక్ నిఫ్టీలో మనం బై అబో ఏదైందో అది వచ్చేసింది, అలాగే టార్గెట్లు వచ్చినాయి. కానీ ఫ్యూచర్ వచ్చేటప్పటికి బై అబో వచ్చింది కానీ టార్గెట్ వరకు వెళ్ళలేదు, మళ్ళీ అక్కడి నుంచి ఆగిపోయి మళ్ళీ సైడ్ వేస్లో మార్కెట్ మూవ్ అయింది. ఈ విధంగా, ఎందుకంటే అందులో ఐడెంటిఫై చేయగలము, స్పాట్లో చూసి ట్రేడ్ చేయొచ్చు అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ విధంగా ట్రేడ్ చేయండి. ఒకవేళ చేయలేము, 2 చార్ట్స్ అబ్జర్వ్ చేస్తూ ఎంట్రీ ఎగ్జిట్ చేయలేము అనుకున్న వాళ్ళు ఫ్యూచర్లో నేను సంబంధించిన లెవెల్స్ అనే ఫ్యూచర్కి సంబంధించిన లెవెల్స్ టెలిగ్రామ్లు ఇస్తాయి కాబట్టి దాన్ని బట్టి ట్రేడ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఇంట్రాడేలో వచ్చేసి రేపు గ్రాసిమ్, ఈ గ్రాసిమ్ చూస్తే మీరు ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఇందులో గ్రాసిమ్లో చూడండి, 1 అవర్ చార్ట్లో చూస్తే గ్రాసిమ్ ఇక్కడ డబల్ టాప్ ఒకటి ఫామ్ చేసింది. ఇక్కడ ఈ విధంగా చూస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డబల్ టాప్ ఒకటి ఫామ్ చేసింది ఈ ఏరియాలో. అయితే డబల్ టాప్ ఫామ్ చేసింది కానీ లో సైడ్లో మాత్రం
కిందకి రావడానికి ట్రై చేయట్లేదు మార్కెట్. ఒకసారి ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడు టచ్ అవుతుంది మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇది మేజర్గా మనకి ఇక్కడ ఈ రెసిస్టెన్స్గా ఉంది కాబట్టి మార్కెట్ ఇలా వెళ్ళి కిందకు వచ్చి ఇలా వెళ్ళి ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఇది బ్రేక్ అయితేనే ఫర్దర్ కిందకు వస్తుంది, లేకపోతే అప్పుడు మళ్ళీ ట్రిపుల్ టాప్ ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ట్రిపుల్ టాప్, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చూస్తే ఈ క్యాండిల్స్ని బట్టి డౌన్ సైడ్ రావడానికి ప్రైస్ రిజెక్ట్ చేస్తుంది డౌన్ సైడ్ ప్రైస్ని. కాబట్టి పైకి వెళ్ళి అంటే ఈ లెవెల్కి వెళ్ళి మళ్ళీ అప్పుడు కిందకు వచ్చే ట్రిపుల్ టాప్ కూడా ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. డబల్ టాప్ ఫామ్ అయింది కాబట్టి కిందకు వస్తుందని మనం ఐడెంటిఫై చేయలేము. అదొక సినారాలోగా పెట్టుకుని అంటే ట్రెండ్ను అబ్జర్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఎంట్రీ ఎగ్జిట్ కాకుండా. ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక టాప్ని అంటే ఈ హైని కానీ బ్రేక్ చేయకుండా మళ్ళీ ఇక్కడ ఒక టాప్ను ఫామ్ చేసుకుని కిందకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది దీన్ని 1 అవర్లో అబ్జర్వ్ చేస్తే. అలాగే 15 మినిట్స్లో చూస్తే ఫ్రెండ్స్ ఈ ట్రెండ్ లైన్ ఒకటి ఫామ్ చేసింది. అలాగే ఈ డబల్ ఈ సిమెట్రికల్ ట్రెండ్ లైన్ ఒకటి ఫామ్ చేసింది కాబట్టి ఒకవేళ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న ఈ లెవెల్ బ్రేక్ అయితే ఫర్దర్గా మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఫర్దర్గా ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ హై లేదా ఈ హై కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ క్యాండిల్ని బట్టి అబ్జర్వ్ చేస్తే ఈ బ్రేక్ అయితే ఇక్కడ వరకు వెళ్తుంది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయితే గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయితే ప్రైస్ డౌన్ సైడ్ ప్రైస్ రిజెక్ట్ చేస్తుంది కాబట్టి మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ పైన ట్రెండ్ లైన్ వరకు మనం ఇక్కడ కింద స్టాప్ లాస్ పెట్టుకుని ఈ ట్రెండ్ లైన్ వరకు మనం టార్గెట్ తీసుకోవచ్చు ఈ విధంగా. లేదంటే పివోట్ పెట్టుకోండి, పివోట్ నేను ఎప్పుడు చెప్పినట్టు పివోట్ పెట్టుకోండి. పివోట్ నుంచి మనం నెక్స్ట్ పివోట్ ఏది ఉందో అది టార్గెట్ తీసుకుని ఎగ్జిట్ అవుతాము. ఇది గ్రాసింగ్కి సంబంధించి. అలాగే ఫ్రెండ్స్ ఏసీసీ కూడా చూడండి, ఏసీసీలో కూడా మంచి లెవెల్స్ ఫామ్ అయినాయి. ఇందులో కూడా ఇక్కడ కూడా చూస్తే మీరు ఈ లోస్ తగ్గుతూ వస్తున్నాయి, హైస్ పెరుగుతూ వెళ్ళినాయి. కానీ ఈ లెవెల్కి వచ్చినప్పుడు లాస్ట్లో చూస్తే చూడండి, ఇక్కడ లో ఇది హై, లోలు తగ్గుతూ వెళ్తున్నాయి, హైస్ పెరుగుతూ వెళ్తున్నాయి. ఈ లెవెల్కి వచ్చినప్పుడు చూస్తే మీకు హై లో దగ్గరలో ఉంది కాబట్టి ఫర్దర్గా ఈ ట్రెండ్ లైన్ ఈ హై బ్రేక్ అయినా ఫర్దర్గా పైకి వెళ్తుంది, లో బ్రేక్ అయినా, ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ లో బ్రేక్ అయినా ఫర్దర్ కిందకు వస్తుంది కాబట్టి ఇదే సిచ్యువేషన్లో ట్రెండ్ లైన్ కూడా ఫామ్ అయింది సిమెట్రిక్ ట్రెండ్ లైన్ కాబట్టి. ఇప్పుడు ఫర్దర్గా ఈ లెవెల్ బ్రేక్ అయితే ఫర్దర్గా మనం ఇది టార్గెట్గా పెట్టుకోవచ్చు. ఈ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే, లేదా పివోట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ అప్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పివోట్ ఏది ఉందో అది పెట్టుకోవచ్చు, లేదా ఈ క్యాండిల్ హై పెట్టుకుని మనం టార్గెట్ పెట్టుకుని ఎగ్జిట్ అవ్వచ్చు. ఈ విధంగా ఏసీసీలో ట్రేడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఏషియన్ పెయింట్ చూడండి ఫ్రెండ్స్, ఏషియన్ పెయింట్లో కూడా సడన్గా చూడండి, ఏషియన్ పెయింట్లో కూడా సడన్గా మార్కెట్ మూవ్ అయింది కిందకు వచ్చి. ఇక్కడ ఎప్పుడైతే ఈ డౌన్ సైడ్ వచ్చిందో ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయినా మళ్ళీ సడన్గా అప్ సైడ్ వెళ్ళిపోయింది మార్కెట్. ఇక్కడ కూడా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయింది. మీరు చూస్తే ఇది ఒక హెడ్ అనుకుంటే ఇక్కడ ఇది ఒక షోల్డర్, ఇది ఒక షోల్డర్ అనుకున్నా కూడా ఇది కరెక్ట్గా కాకపోయినా కొంచెం పైకి కిందకు వస్తుంది. ఎందుకంటే మనం హెడ్ అండ్ షోల్డర్ అనగానే ఈ విధంగా పైకి వెళ్ళింది కిందకు వచ్చి ఇదే లెవెల్లో రావాలని కాదు ఫ్రెండ్స్. నార్మల్గా చూస్తే ఇక్కడ హెడ్ అనుకుని రెండు షోల్డర్స్ అనుకున్నా కూడా మార్కెట్ ఇక్కడ వరకు చూడండి ఈ లెవెల్ ఏదైతే ఉందో అది మేజర్ ఇప్పటి వరకు ఉంది రెసిస్టెన్స్గా, సారీ సపోర్ట్గా ఉందా, సపోర్ట్ని తీసుకుని మార్కెట్ మూవ్ అయ్యి పైకి వెళ్ళింది. మళ్ళీ ఆ సపోర్ట్ బ్రేక్ అవ్వగానే సడన్గా ఫాల్ వచ్చి ఈ లో ఏదైతే ఉందో ఆ లోని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, లో బ్రేక్ చేసింది, ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ కానివ్వండి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది కాబట్టి. ఒకవేళ రేపు మనకు మార్కెట్ చూడండి ఇక్కడ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఇక్కడ మేజర్ మనకి ఇప్పుడు మీకు ఇలా గీచి చూపిస్తా ఫ్రెండ్స్, ఈజీగా అర్థమవుతుంది. ఇది ఇది ఇప్పుడు రెసిస్టెన్స్గా ఉంది, ఇప్పుడు వరకు ఉన్న సపోర్ట్ అనేది రెసిస్టెన్స్గా ఉంది కాబట్టి మార్కెట్ చూడండి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రెసిస్టెన్స్ వరకు వెళ్ళి ఈ రెసిస్టెన్స్ వరకు వెళ్ళి మార్కెట్ సపోర్ట్ చేయకపోతే మళ్ళీ కిందకు వచ్చింది. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇట్లా ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు వి ప్యాటర్న్ కనుక ఈ విధంగా వి ప్యాటర్న్ కనుక ఫామ్ అయితే ఈ పైన స్టాప్ లాస్ పెట్టుకుంటాం మనం. మళ్ళీ ఈ ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ సపోర్ట్ ఇస్తే మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత సపోర్ట్ లేదు మళ్ళీ కిందకు వచ్చి ఈ ఫస్ట్ ఇది టార్గెట్ నెక్స్ట్ ఈ లోన్ బ్రేక్ చేయడానికి టార్గెట్ ట్రై చేస్తుంది కాబట్టి ఇక్కడ ఈ ప్యాటర్న్ బట్టి మనం ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది. ఒకవేళ లేదు ఇది బ్రేక్ అయిపోయి సడన్గా గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం కానీ లేకపోతే ఇది బ్రేక్ అయి పైకి వెళ్తే ఇది బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేయండి, ఇది బ్రేక్ అయిన తర్వాత మనకి ఎంట్రీ దొరుకుతుంది. అప్పుడు మళ్ళీ అప్ సైడ్ లెవెల్ ఏదైతే ఉందో అది మనం ఈ లెవెల్ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు, లేదా పివోట్ ఉన్నప్పుడు పివోట్ టార్గెట్గా పెట్టుకోండి. ఇలా మార్కెట్లో ఎక్కువ రేంజ్లో ఉన్నప్పుడు అప్పుడు మనం ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ వరకు వెళ్ళిన తర్వాత మార్కెట్లో కనుక వీ ప్యాటర్న్ ఫామ్ అయితే అప్పుడు ఆ వీ పైన స్టాప్ లాస్ పెట్టుకుని మనం కింద లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉందన్నాం కాబట్టి మేజర్ ఇక్కడ వరకు కూడా మళ్ళీ ఎక్కడి నుంచి ఇవాళ క్లోజింగ్ ప్రైస్ ఏది ఉందో అక్కడికి వచ్చిన తర్వాత సపోర్ట్గా తీసుకుని పైకి వెళ్తుందో అయితే కిందకు వెళ్తుందో మనం ఐడెంటిఫై చేసి ఎగ్జిట్ అనేది అవుతాము. ఇది అయితే ఇందులో నేను ఇవాళ ఇంట్రాడేలో ఫ్రెండ్స్ రేపటికి సంబంధించి గ్రాసిమ్ వేసేసి ఏషియన్ పెయింట్ ఈ మూడు ఇచ్చాను. ఒకవేళ ఇందులో మీకు ఏ మూడు కూడా చేయలేకపోతే ఏమైనా రెండు ట్రేడ్ చేయండి. రెండుకు మించి నేను చాలాసార్లు చెప్పాను, రెండు మించి మీరు ఇంట్రాడేలో రెండు స్టాక్స్ మించి ట్రేడ్ చేయకండి. అందుకే నేను రెండు మూడు నాలుగు అట్లా ఇస్తూ ఉంటాను, రెండు
లేదా ఒకటి రెండు ఇంతకు మించి మీరు ట్రేడ్ చేయకండి. ఒక దాంట్లో లాస్ వచ్చినా కూడా మనకి మన మనీ మేనేజ్మెంట్ ప్రకారం మన మనీ సేవ్ అవుతాయి. అదే ఎన్ని స్టాక్స్ ఉంటే అన్ని స్టాక్లో ట్రేడ్ చేసినప్పుడు ఒక దాంట్లో లాస్ వచ్చి ఒక దాంట్లో ప్రాఫిట్ వచ్చి మళ్ళీ ఒక దాంట్లో లాస్ వస్తే మనకు లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ట్రేడ్ చేయకుండా ఇలాగో బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ ట్రేడ్ చేస్తాం కాబట్టి 3 ట్రేడ్ అవుతాయి. అంటే ఇంటర్డేలో 2 స్టాక్లో తీసుకున్న ఒక బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలంటే 3 అయితే నిఫ్టీలో అంటే 4 నిఫ్టీ ఫైనాన్స్ అంటే 5 ఇన్ని స్టాక్లో ట్రేడ్ చేయాలంటే మనం కూడా టెన్షన్గా ఉంటుంది కాబట్టి ఒక ఇంటర్డే చేయండి లేదా బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అలాగే నిఫ్టీ ఫైనాన్స్ వీటిలో ఒక దాంట్లో చేసుకుంటే మనం ఈజీగా ఎంట్రీ ఎగ్జిట్ దొరుకుతుంది. డైలీ మొత్తం ఇంట్రాడే అండ్ వీటిలో బ్యాంక్ నిఫ్టీ వీటిలో కలిపి 2000-3000 పాయింట్స్ మనీ గెయిన్ చేసినా కూడా ఈజీగా మనం మంత్లీ వచ్చేదానికి 23 వేసుకున్నా 50-60,000 ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. అంతేకాని ఓవర్ ట్రేడ్ చేయకండి, అన్నింటిలో ట్రేడ్ చేయడానికి ట్రై చేయకండి. ఈజీగా ట్రేడ్ చేసి మనీని గెయిన్ చేయండి, స్టాప్ లాస్ మాత్రం కరెక్ట్గా పెట్టుకుని ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. అంతేగాని మార్కెట్ హైలో ఉంది కాబట్టి కిందకు వస్తుందని, మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగిన పైకి వెళ్తుందని కాకుండా ప్రైస్ యాక్షన్ బట్టి లెవెల్స్ని బట్టి మాత్రమే ట్రేడ్ చేయండి. అలాగే నిన్న కూడా మనం రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్స్, రిలయన్స్లో కూడా నేను చెప్పాను, అది చూపిద్దామని మీకు ఒకసారి. ఎందుకంటే చూడండి ఇక్కడ రిలయన్స్లో కూడా ఈ లో ఏదైతే ఉందో ఆ లో బ్రేక్ అయితేనే ఫర్దర్ కిందకు వస్తుంది. అందుకే మీకు మార్క్ చేసి పెట్టాను చూడండి. ఈ లో ఏదైతే ఉందో నిన్న ఫామ్ అయిన లో బ్రేక్ అయితేనే ఫర్దర్గా ఈ బై జోన్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లో బ్రేక్ అవుతే మళ్ళీ పైకి వెళ్తుంది అనుకున్నాం చూడండి మార్కెట్లో ఏ విధంగా వచ్చిందో. ఇది టచ్ చేసి ఇంకా ఫర్దర్గా మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడికి. ఎందుకంటే చూడండి ఈ లో బ్రేక్ అయితే ఫర్దర్గా బై జోన్ టచ్ చేస్తుంది ఇక్కడికి వెళ్తుంది, అలాగే మూవ్ అయింది మార్కెట్ కూడా. అలాగే బజాజ్ ఫైనాన్స్లో కూడా చూడండి ఫ్రెండ్, బజాజ్ ఫైనాన్స్లో కూడా ఇది బై జోన్ అని చెప్పాను. ఇది చూడండి ఇక్కడ ఈ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనం అనాలిసిస్ చేసాం కాబట్టి ఇక్కడ ట్రెండ్ లైన్ ఒకటి ఫామ్ అయింది, అలాగే బై జోన్ కూడా ఫామ్ అయింది. ఎట్లయితే బై జోన్ టచ్ అవ్వగానే ఏ విధంగా చూడండి ఇవాళ ఓపెన్ 4984 దగ్గర వచ్చింది, 4951కి వెళ్ళి మళ్ళీ 5099 వరకు వెళ్ళింది మార్కెట్. అంటే ఎప్పుడైతే బై జోన్ టచ్ చేసిందో ఇక్కడ ఈ బై జోన్ టచ్ చేసిందో మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది. ఒకవేళ ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయాం మిస్ అయింది అనుకున్నప్పుడు బాధపడకుండా క్యాండిల్స్ని అబ్జర్వ్ చేస్తూ ఏ విధంగా ప్రైస్ యాక్షన్ పట్టి లెవెల్స్ని వచ్చినప్పుడు బై జోన్కి కానీ సెల్ జోన్కి కానీ ట్రెండ్ లైన్ కానీ టచ్ చేసినప్పుడు మార్కెట్ ఏ విధంగా మూవ్ అవుతుంది, ఏ విధంగా వెళ్తుంది అనేది మీరు ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు ఒక 15 మినిట్స్లో కానీ పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఎప్పుడైతే ఈ లెవెల్ టచ్ అయింది మార్కెట్ వెళ్ళింది, మళ్ళీ ట్రై చేసింది ఇక్కడ 2 టైమ్స్ ట్రై చేసింది, ఫస్ట్ టైం కాకుండా. ఎప్పుడైతే చూడండి ఆ తగలంగానే మార్కెట్లో ఈ జోన్లో యొక్క లెవెల్కి తగలంగానే ఏ విధంగా ఆర్డర్స్ ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోయిందో మార్కెట్. ఇట్లా క్యాండిల్స్ని అబ్జర్వ్ చేయండి, ట్రేడ్ చేయలేని వాళ్ళు లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయటం మిస్ అయిన వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ నెక్స్ట్ మనం ఈజీగా ట్రేడ్ చేయడానికి అలాగే క్యాండిల్స్ని ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ వస్తుంది కాబట్టి అబ్జర్వ్ చేయండి. ఈజీగా మనం ట్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే మన స్టాక్స్లో మనం చాలాసార్లు నేను చెప్పాను, మన స్టాక్లో మనం ట్రేడ్ చేస్తూ మనీని గెయిన్ చేయాలి, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఫస్ట్ నేర్చుకొని నేర్చుకున్న తర్వాత ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.